బాబా మీమే కనుక మీ కన్నబిడ్డలమైతే ఈ ద్వారకామై మా పుట్టిల్లు కాబట్టి మా పని మేము చేస్తాం గోధుమలు విసురుతాం వద్దనకండి బాబా లేవండి మనకదెందుకు ఈ గోధుమ పిండిని మన నలుగురు సమానంగా పంచుకుందాం సరేనా బాబాకి ఇల్లు లేదు లేదు బాబాకి పిల్లలు లేరు లేరు ఈ పిండి మొత్తం మనదే మనదే ఈ గోధుమ పిండిని మన నలుగురం పంచుకుందా అలాగే ఈ పిండి అంతా మనదే బాబాకి పిల్లలు లేరు బాబాకి ఇల్లు లేదు ఈ పిండంతా మనది నలుగురు స్త్రీలు గోధుమలు మొత్తం పాటపాడుకుంటూ విసిరి ఆ పిండి మొత్తాన్ని నాలుగు భాగాలుగా చేసి నలుగురు పంచుకొని పవిటి కొంగులో పోసుకొని లేచి నిలబడి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా అప్పుడు గోధుమలంతా పిండైపోయింది దీన్ని మన నలుగురు సమానంగా పంచుకుందాం బాబా చూడట్లేదులే ఎవరి భాగం వాళ్ళు తీసేసుకోండి తొందరగా తొందరగా కానండి కానండి బాబా చూస్తాడు పదండి పదండి తొందరగా బాబా చూస్తాడు పదండి పదండి జాగ్రత్త పదండి పదండి ఎవడబ్బ సొమ్మని లూటీ చేస్తున్నారు నేనేమన్నా గోధుమలు మీకు బాకీ ఉన్నానా ఎరగా వచ్చింది కదా అని తెగ సంబరపడిపోతున్నారు మీరు ఇలా చేస్తారని నాకు తెలుసు అందుకే నా పని నేను చేసుకుందామనుకున్నాను మరి మాట్లాడక నలుగురు పోయి ఊరి పొలిమేరల్లో గోధుమ పిండిని వెదజల్లి రండి పోండి సాయినాథుడి యొక్క ఆదేశముతో సాయిబాబా చెప్పిన మూలికలు ముఖ్యమైన మూలికలు ప్రధానమైన మూలికలు ఏవైతే విశేషమైన మూలికలు ఉన్నాయో వాటన్నిటిని పొందుపరిచి వాటన్నిటిని దగ్గర చేసి ఒక మాయా ఛేదిని అన్న అద్భుతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టే ఆయుధాన్ని బాబా నాతో తయారు చేయించటం అనేది జరిగింది